ఫార్ములా రేస్ తో సంబంధం ఉన్న వాళ్ళందరికీ నోటీసులు ఇస్తాం, మాజీ మంత్రి ఉంటే ఆయనకు పంపుతాం, అంటే కేటీఆర్కేమో. రూల్స్ కు విరుద్ధంగా ఈవెంట్ పేమెంట్లు, దీనిపై విచారణ జరిపిస్తాం. టికెట్లు అమ్ముకొని అగ్రిమెంట్ల నుంచి వైదొలిగిన నెక్స్ట్ జెన్ సంస్థ ఎవరిదో తెలుస్తాం. ఈ రేస్ తో రాష్ట్రానికి నష్టమే తప్ప లాభం లేదు. ఇంత సొంత ఇష్టాల కోసము రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారని ఫైర్. అది ఇప్పుడు ఒక సామెత ఉంటుంది తెలుసా మీకు, ఇప్పుడు గంధపు చెక్కపు వాసన గాడిదకేం తెలుస్తుంది, పాన్స్ పౌడర్ స్మెల్లు పందికేం తెలుస్తుంది అన్నట్టుగా, ఆ ఈ రేస్ సంబంధించి వీళ్ళకేం తెలుస్తుంది, వీళ్ళంతా వీళ్ళ స్థాయి ఏంది, వీళ్ళు ఏడు ఆలోచిస్తారు, అదే అధమ స్థాయి, అదే కురుచబుద్ధి లోగా. అంటే మనము ఎప్పుడు కూడా ప్రపంచ స్థాయిలో మన పేరు రావద్దు. కాబట్టి ఎంతసేపు ఉన్నా మన ప్రజలు ఏం చేయాలి, లైన్లో నిలబడాలి. మన ప్రజలు ఏం చేయాలి, మీసేవల దగ్గర నిలబడాలి. మన ప్రజలు ఏం చేయాలి, ఇంకా యూరిన్ పైపులు పట్టుకొని వచ్చి రోడ్ల మీద నిలబడాలి. మళ్ళీ ముఖ్యమంత్రి కోసము, మంత్రుల కోసము గతంలో ఎప్పుడైతే కాంగ్రెస్ పాలించినప్పుడు ఏ విధంగా అయితే ప్రజలు ఇబ్బందులు పడ్డారో, అన్నమో రామచంద్ర అని అట్లా ఇబ్బందులు పడాలి. అప్పుడు వీళ్ళు పాలకులను ప్రజలు గుర్తిస్తారు, వీళ్ళ దగ్గరికి వాళ్ళు వస్తారు. గట్లకి ఈ ఫార్ములా ఈ రేసు ఇవి అవి పెట్టి ఇంటర్నేషనల్ స్థాయిలో పేరు వచ్చి హైదరాబాద్ అద్భుతంగా ఉంది, అక్కడ పోయి పెట్టుబడులు పెడదామంటే పెడితే ఏమొస్తుంది, ఏమి రాదు. కాబట్టి ఇట్లా ఈ విధంగా చేస్తే అవసరం వస్తుందన్నమాట. దాని వాల్యూ తెలిస్తే మీకు అర్థమవుతుండేది.